పొద్దున్నే వాకింగ్ కూడా చేస్తారు. ఏందో అట్లా మాట్లాడుకుంటా బాతకానికి వాకింగ్ చేసేవాళ్ళు చూసిన, ఎవరు సీరియస్గా అట్లా వాకింగ్ బ్రిస్క్గా నడిచి పరిగెత్తేవాళ్ళు చూడాల. అది కూడా ఏమి, వీడికి షూగీ కట్టుకొని పొద్దున్నే లేస్తాం రెండు టీలు తాగేసి ఉంటారు, ఏదో 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 తినేసి ఉంటారు. భార్య చూసే వరకు స్పీడ్గా నడిచి ఆ టర్నింగ్లో పెద్ద బ్యాచ్ ఉంటుంది అక్కడ కూర్చొని, ఆడ పేపర్ న్యూస్ పేపర్లు చదువుతా, అంత లోకప్రాణం అని మాట్లాడతా, ఆడ మళ్ళీ బిస్కెట్లు బజ్జీలు అన్నీ తినేసి వస్తా వస్తా నీళ్ళు పోసుకున్నాడు పొట్ట మీద, అంటే చెమట పట్టింది అని భార్యకు చూపించాలి కదా. వచ్చి చెప్తే అబ్బా మా ఆయన ఏం నడిచినాడరా అని చెప్పి ఆమె మళ్ళీ ఇంత బాటిల్ హార్లిక్స్ ఇస్తుంది. వీడు ఖర్చు పెట్టిండేది 50 క్యాలరీలు, తాగిండేది 200 క్యాలరీలు. ఏం బుర్రండి ఆమె అయితే, ఏమండి మీరు నడుస్తానే ఉండరు రెండు నుంచి పొట్టే తగలేదు అని వచ్చి చూసింటే తెలిసిపోయేది. వీడు రాడు ఈమె కాదు ఓపిక లేదు. ఇవన్నీ మనంలో మనం మోసం చీట్ చేసుకునేది అంతే. పరిగెత్తాలంటే పరిగెత్తాలా, గస అవుతుంది కానీ ఏమవుతుంది, బ్రెయిన్కి చెప్తుంది మీరు మెట్లెక్కినప్పుడు ఆయాసం వస్తా ఉందంటే ఇనిషియల్గా వచ్చే ఆయాసం మంచిది. ఎందుకు, యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్, వెన్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇట్ విల్ గివ్ యూ ఇండికేషన్. ఇప్పుడు సడన్గా చచ్చిపోతూ ఉంటారు, రాజ్ కుమార్ కొడుకు చనిపోయినాడు, మా గౌతమ్ రెడ్డి గారు చనిపోయినారు, కొంత స్పోర్ట్స్ చేసేవాళ్ళు అంటే ఏమి, వాళ్ళు మజిల్స్ని పెంచేదానికి తప్ప దానికి ఆ పెయిన్స్ తెలకుండా ఏదో పౌడర్ లాగేది, ప్రోటీన్ పౌడర్ లాగేది, ఏదో టాబ్లెట్ వేసుకునేది, ఏమేమో చేస్తారు. ఇప్పుడు నాకు దిగ నా కాలు నొప్పి వచ్చిందంటే అరే ఎందుకు వచ్చింది, నిన్న నడిచినప్పుడు రాయి దొక్కినాము, షూ మారింది, నాకు బ్రెయిన్ ఓకే నొప్పి ఉంది రెస్ట్ ఇద్దాము, దాన్ని నొప్పి లేకుండా నడుద్దాము అని కాన్షియస్గా ఉండేట్లుగా ఉండేటప్పుడు బాగుండింది. ఇప్పుడు ఏంటి, మీరు ఈ డే టు డే లైఫ్లో బాడీకి మైండ్కి ఉండే కనెక్షన్ కట్ చేసేసారు, పెయిన్ కిల్లర్స్ ఏ రూపంలో ఏవో తినేసి, అది చెప్పలేదు నీకు, నువ్వేమో చూస్తే బాగా బరువు ఎక్కిపోయింటావు అయిపోయింటావు, సడన్గా ఏదో నొప్పి వస్తుంది, ఏదో నొప్పి లేదు, ఏదో పెయిన్ కిల్లర్ వేస్తావు, బ్రూఫెన్ ఏదో వేస్తావు, చచ్చిపోతారు.